ఒక ఆడవాళ్ళ గురించి చేసే ఉద్యమాన్ని అంటే ఒక ఆడదాన్ని తిట్టడం వలన న్యాయం జరుగుతుంది అని ఒక పెద్ద మనిషి నా బ్రెయిన్ వాష్ చేసి అతని పంతం కోసం అతనికి చిరంజీవి కుటుంబానికి ఏమున్నాయో తగాదాలు మనకు తెలియదు కానీ చిరంజీవి కుటుంబమే కదిలి రావాలి అని చెప్పేసి ఈ పెద్ద మనిషి ఇచ్చిన సలహా తీసుకుని ఒక అమాయకురాలైన ఏ సంబంధము లేని ఒక తల్లిని తిట్టాను ఏమని ఏమని తిట్టాను మీ అందరికీ తెలుసు సో నేను చాలా చాలా ఇప్పటి వరకు అంటే దానికి శిక్ష కూడా నేను అనుభవించాను ఈ సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నాను అండ్ ఆల్సో పర్సనల్గా నాకు కాల్స్ చేసి చాలామంది ఇలా అన్నారు ఈవెన్ మా వాళ్ళు కూడా మా సొంత వాళ్ళు కూడా అలా అనడం తప్పు అని చెప్పేసి చెప్పారు అండ్ ఆల్సో అప్పటి నుంచి నేను కూడా చాలా బాధగా ఫీల్ అవుతున్నాను సో ఆ శక్తి ముందు చెప్తున్నాను ఒక ఆడదాన్ని నిజంగానే అన్యాయంగా తిట్టడం తప్పే నేను ఒప్పుకుంటున్నాను నా తప్పు సో పెద్ద మనసు చేసుకుని పెద్దమ్మ తల్లి ఎలా అయితే క్షమిస్తుందో అలాగే ఇండస్ట్రీలో ఒక చిరంజీవి గారి అనేవారు ఒక పెద్ద హీరో వాళ్ళ అమ్మగారిని నేను అనాల్సింది కాదు నా బుద్ధి గడ్డి తిని నేను ఆవిడ తిట్టడం జరిగింది అది కూడా ఒక కాజ్ కాగా తిట్టాను అని నన్ను మభ్యపెట్టారు యాక్చువల్లీ సో అమ్మవారి సాక్షిగా ఈరోజు అంజనాదేవి గారికి నేను క్షమాపణ కోరుతున్నాను నా జీవితంలో నేను ఎవరికైనా క్షమాపణ అడగడానికి ఏమాత్రం సిగ్గుపడను ఎందుకంటే నేను తప్పు చేస్తే నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడానికి ఎందుకంటే ఆ పాపాన్ని నేను మోయడం నాకు ఇష్టం ఉండదు సో అంజనాదేవి గారు నన్ను క్షమించండి